click on bell icon to get latest updates from Tarvu TV. పశ్చిమ గోదావరి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు. ద్వారకా తిరుమల. ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ద్వారకా అనే ముని వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెలికి తీయడంతో దీనికి ద్వారకా తిరుమల అని పేరొచ్చింది. ఆంధ్రా సుగర్స్. ఇది ఆగస్టు 11, 1947లో తణుకులో స్థాపించారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాకెట్లో ఉపయోగించే ఇంధనం ఇక్కడ తయారు చేస్తారు. కొల్లేరు సరస్సు. అప్పట్లో ఇది మంచినీటి సరస్సు. అయితే 1999లో దీన్ని పక్షుల అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడికి సుమారు 200 రకాల పక్షులు విదేశాల నుంచి తరలివస్తాయి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం. ఈ పుణ్యక్షేత్రం భీమవరంలో ఉంది. ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు నిర్మించాడు. మావుళ్ళమ్మ దేవస్థానం. విజయవాడ కనకదుర్గ అమ్మవారు తర్వాత అంతటి మహిమ ఉన్న దేవతగా కొలుస్తారు. ఈ ఆలయం భీమవరంలో ఉంది. పేరుపాలెం బీచ్. ఇది మొగల్తూరు మండలానికి చెందిన గ్రామం. ఈ బీచ్ ఒక సుందరమైన పర్యాటక ప్రదేశమని చెప్పుకోవచ్చు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. ఈ అమ్మవారు హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. ఇది పెనుగొండ పట్టణంలో ఉంది. క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం. ప్రసిద్ధ పంచారామాలుగా చెప్పబడే పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం ఒకటి. ఇది 11వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మించారు. గోష్పాద క్షేత్రం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉంది. భక్తులు ఈ గోష్పాద క్షేత్రాన్ని దర్శించి పవిత్ర గోదావరి నదిలో స్నానం చేస్తారు. శ్రీ రామేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ఆచంట మండలంలో ఉంది. ఆచంట శివుడు వెలసిన కారణంగానే ఈ గ్రామానికి ఆచంట అనే పేరు వచ్చింది. పాపికొండలు. ఇవి ఉభయ గోదావరి జిల్లాల నడుమ ఉంది. దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు.